ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేను 100% ఒక బిడ్డకి అన్యాయం జరిగిందంటే వెళ్ళాను, పరామర్శించాను, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాను, వైద్యం అందించే ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడ కూడా నోరు తెరిచి ఆ బిడ్డ గురించి కానీ ఆ కేసు గురించి కానీ పత్రికలతో కానీ సోషల్ మీడియాలో కానీ నేను ఎక్కడ ఒక్క ఓడు కూడా నోరు తెరిచి ఎక్కడ మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా, ఎందుకంటే ఆడబిడ్డ విలువ నాకు తెలుసు కాబట్టి, ఎక్కడ ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. ఒక్క మాట కూడా నోట్లో నుంచి ఇంతవరకు ఆ బిడ్డకి సంబంధించిన సంఘటనలో నేను ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అది అలా ఉండాలి గోప్యంగా. అయినా అసలు తీవ్రవాదులు పెట్టినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నారు, పీడీ యాక్ట్ పెట్టామని. సోషల్ మీడియాకి పీడీ యాక్ట్ కంటే సంబంధం అర్థం కావాలి. పరామర్శిస్తే ఫోక్సో కేసులు ఏంటో, శ్రేష్ఠ కేసులు ఉందో అర్థం కావాలి. తమాష ఏంటంటే, ఆ తండ్రిని రోడ్డు పైన వదిలిపెట్టి పోలీసులు వెళ్లిపోతే కూతుర్ని, తన బిడ్డను తీసుకెళ్తున్నప్పుడు తండ్రిని కారులో కూర్చోబెట్టుకోలేదు, రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లిపోతే నాగార్జున రెడ్డి అనేటువంటి ఆ మండల పార్టీ అధ్యక్షుడు తన కారులో తన తండ్రిని తీసి, ఆ పాప బిడ్డ తండ్రిని తీసుకుని పీలేరుకి వెళ్లారంటే పీలేరుకి వెళ్లాడు, రొంబచర్లకు వెళ్లారంటే రొంబచర్లకు వెళ్లారు, ఆ నుంచి తిరుపతికి వెళ్లారంటే తిరుపతికి వెళ్లారు. తన తండ్రిని అడగని ఎవరు తీసుకొచ్చారు ఆసుపత్రికి? నాగార్జున రెడ్డి అనే వ్యక్తి తన తండ్రిని తన కారులో తీసుకుని తిరుపతి ఆసుపత్రి వరకు వచ్చాడు. కానీ అతని మీద కూడా కేసు పెట్టారు. అది ఎవరితో పెట్టించారు? తన తండ్రి చేత పెట్టించారు కేసు. ఎవరైతే తన బిడ్డ దగ్గరికి తన తండ్రిని చేర్చాడో అతని మీద కూడా కేసు పెట్టించారు. ఖచ్చితంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలకు, ఈ తప్పుడు కేసులకు ప్రజలు సమాధానం చెప్తారు. నేనైతే చెప్తున్నా, పరామర్శకు వెళ్లితే బిడ్డకు మెరుగైన వైద్యం అందించమని అడిగితే ఫోక్సో కేసులు పెట్టొచ్చు అని, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొచ్చని, అనేక రకాలుగా సెక్షన్లు కలిపి 11 సెక్షన్లతో కేసు పెట్టొచ్చని ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరూపిస్తున్నారు. ఓకే, గుడ్ గుడ్, సిద్ధంగా ఉన్నాం. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు, తప్పు చేసే మనస్తత్వం కాదు. కాబట్టి ఎక్కడ ఫోను ఆఫ్ చేసేది లేదు, ఎక్కడికి వెళ్లేది లేదు. ప్రజల్లోనే ఉంటాం, రెగ్యులర్ కార్యక్రమాల్లో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఏ రకమైనటువంటి శిక్ష విధించాలనుకున్నా దాన్ని భరించడానికి, ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉన్నామని తెలియజేస్తున్నారు.